ముఖ్యంగా రఘునందన్ బలాలు బలహీనతలు ఏంటంటే ఏం చెప్తారు సింగిల్ వర్డ్? ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నా బలం, అదే నా బలహీనత. ఏది బలం అవుతుందో మనిషికి అదే బలహీనత అవుతుంది. మది గారు బాగా మాట్లాడడమే కొన్నిసార్లు జనానికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. వీడేంది ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు అని అనుకునే వాళ్ళు కూడా బాగుంటారు. ఇలాంటి సందర్భంలో నా వాగ్దాటే నన్ను ముంచింది అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ నుంచి నన్ను బయటకు పంపడానికి కారణమైంది నా నోరు తప్ప ఇంకేముంటుంది. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారి మీద ఈగ వాలకుండా కాపాడగలిగినటువంటి రఘునందన్ రావుని ఏం తప్పు చేసినామని? తలసానిలాగా తప్పదాగుతాడు తిరుగుతాడు అని మాట్లాడలేదు, హైదరాబాద్ ఖాళీ చేపిస్తామని లేదు, ఫామ్ హౌజ్లో వంటడం లేదు. అట్లాంటి మాటలు మాట్లాడినటువంటి దుర్మార్గులందరినీ ఎదుర్కొన్న నన్ను బయటికి పంపించి నిన్ను కొట్టినా పిచ్చి కుక్కను కొట్టినా ఒకటే అని మాట్లాడినటువంటి వికారాబాద్ చంద్రశేఖర్ గారిని, హైదరాబాద్కి వెళ్ళి నీ క్యాంప్ ఆఫీస్ కాల్ చేపిస్తానన్న తలసానిని, నోటికి వచ్చిన బూతులు తిట్టినటువంటి కడియం శ్రీహరిని, వీళ్ళందరూ చేసిన మంచి ఏంది, మేము చేసిన పాపమేంది మది గారు? మేము సిన్సియర్గా లాయల్గా సార్ మీద ఇవ్వాలి. అవును, ఆంధ్రాలో బిర్యానీ పెండ బిర్యానీ అంటే పెండ బిర్యానీనే వాదించినాం. అంత మూర్ఖంగా వాదించడమే మేము చేసిన తప్పని సార్ ఫీల్ అయినట్టున్నాడు. మేబీ అది మాకు దెబ్బ అనుకుంటున్నాం. సో టీఆర్ఎస్ నుంచి బయటికి పంపించిన తర్వాత బీజేపీ వైపు చూడడానికి కారణం ఏంది అంటే, అప్పుడే నరేంద్ర మోడీ గారిని పార్లమెంటరీ పార్టీ బోర్డు కూర్చొని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం, దానివల్ల ఈ దేశానికి భవిష్యత్తు కొంత భారతీయ జనతా పార్టీతోటే జరుగుతుందని నమ్మడం, కుటుంబ పాలన ఉండకపోవచ్చు, ఇంతకాలం కష్టపడ్డటువంటి నాలంటోళ్ళు ఆ పార్టీలకు పోతే ఎదగడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో, మిగతా మిగతా పార్టీలకు పోతే ఒక వ్యక్తి పాలన కుటుంబ పాలన వాళ్ళు చెప్పిందే వినాలే, వాళ్ళు చెప్పింది వినకపోతే వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ ఇట్లే రోడ్డు మీద పారేస్తారు, ఇట్లా రకరకాలైనటువంటి అంశాలను చూసుకున్నాం. ఆ రోజున్న ప్రాస్పెక్టివ్లో బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫ్లరిష్ అవుతుందని కొంత ముందే అంచనా వేసుకోగలిగినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం పనిచేద్దాం, ఏదో 4 ప్రాంతం కోసం పనిచేసినాం, మనం రాజకీయాల్లోకి వచ్చిందే తెలంగాణ అనేటువంటి 4 లైన్ల కోసం వచ్చినాం, తెలంగాణ వచ్చిన తర్వాత మిగిలింది దేశం, దేశం కోసం పనిచేస్తే బాగుంటుంది, ఆపర్చునిటీస్ పనిచేసుకుంటూ పోతున్నప్పుడు అవే వస్తాయనే ఉద్దేశం కొద్ది వచ్చిన తప్ప. టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చే దశలోనే మీరు మంచి క్రెడిబిలిటీ ఉన్న లాయర్, సో అప్పుడేమైనా అనుకున్నారా మళ్ళీ రాజకీయాలు అవసరమా లేదంటే మనం న్యాయవాద వృత్తినే కొనసాగిద్దాం ఇలాంటి ఏమైనా ఆలోచించారు? ఒక్కసారి రాజకీయాలకు వచ్చినాక ఇంకా మళ్ళీ వెనక్కి తిరగడం అనేది ఉండదు మధు గారు. యు డై విత్ ఇట్ అంతే, వెదర్ యుల్ విన్ ద గేమ్ ఆర్ యుల్ లూజ్ ఇట్ దట్ ఈస్ డిఫరెంట్. రాజకీయాన్ని ఒక రకంగా చెప్పాలంటే గజ్జి దురదతో పోల్చుకోవాల్సి ఉంటుంది. దురద ఉన్నటువంటి వ్యక్తికి ఏది ఉంటుంది అంటే ఆ దురద పెట్టిన చోట ఎంతసేపు మనం ఇట్లా ఇట్లా ఇచ్చింగ్ ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా అంటే బాగా అనిపిస్తుంది. అంతా అయిపోయి గోకడం అయిపోయి మనం చూస్తే అక్కడ రక్తాలు ఉంటాయి అంతే, అంతకు మించి ఏముండదు, ఆనందం ఏమి. ఐ వాంట్ టు ఎంజాయ్ ద పాలిటిక్స్, ఐ వాంట్ టు బీ ఇన్ పాలిటిక్స్. ఈ దేశానికి సేవ చేయాలని అనుకుంటే రాజకీయం తప్ప ఇంకొక మార్గం మంచి కనబడట్లేదు మధు గారు. రాజకీయాన్ని మించినటువంటి ఇంకొక వృత్తి ఉండదు. నేను టీచర్గా కొంతమంది పిల్లల్ని తయారు చేయగలుగుతాను. వివేకానంద గారు చెప్పినట్టు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని, కొంతమందిని మంచి పౌరులుగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. వకీలుగా కొంతమంది క్లయింట్లను తప్పు చేసిన వాళ్ళని కాపాడడానికి నా వృత్తి నాకు ఉపయోగపడుతుందేమో. ఇంకా నాకున్నటువంటి బ్రాడర్ ప్రాస్పెక్టివ్ పేద ప్రజలకి, ఇంకా దేశానికి స్వతంత్రించిన 7 దశాబ్దాల తర్వాత కూడా బాత్రూమ్ లేని వాళ్ళు, సిలిండర్ లేని వాళ్ళు, పోలీస్ స్టేషన్కి పోయి దరఖాస్తు ఎట్లా ఇవ్వాలని తెలియని వాళ్ళు, పోలీసు వల్ల బెదిరింపులకు గురవుతున్నటువంటి పీడితులు, తాడితులు, వంచితులైనటువంటి ప్రజల పక్షాన మనం నిల్చొని పోరాడాలంటే మనకున్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ పాలిటిక్స్. సో ఐ లవ్ పాలిటిక్స్, ఐ వాంట్ టు బీ ఇన్ పాలిటిక్స్, ఐ విల్ బి దేర్ వెదర్ ఐ విల్ విన్ ఆర్ లూజ్. సో ప్రస్తుతం ఇంకా లాయర్ ప్రాక్టీస్ కొనసాగుతుందా మీది? కొనసాగుతుందండి, అది మా వృత్తి ధర్మం కాబట్టి అప్పుడప్పుడన్నా హాజరవుతా ఉంటాం. ఎలా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు? చాలా సందర్భాల్లో మీరు మిగతా పార్టీల వాళ్ళకు కూడా బెయిల్ ఇప్పించినట్టుగా విన్నాము, చూసాము. సో ఈ సైమల్టేనియస్గా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? మీరు ఈ దేశ స్వాతంత్ర సంగ్రామం నుంచి ఈ రోజు దాకా చూడండి, మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ ఆర్ అడ్వకేట్స్. ఓకే, ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి పెద్దలు అంబేద్కర్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఈజ్ అ బ్యారిస్టర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇట్లా మీరు తీసుకుంటే నిన్నీ దాకా తీసుకుంటే ఆఖరికి అద్వానీ గారి దాకా అందరూ అడ్వకేట్స్. సో యూ హ్యావ్ ద రిలేషన్ విత్ పబ్లిక్. అడ్వకేట్ అంటే ఏంది? పొద్దుగాల అయితే జనంలో ఉంటాడు, సార్ మా బిడ్డను పట్టుకుపోయి పోలీస్ స్టేషన్ కానీ వస్తాడు, వకీల్ దగ్గరికి పోవాల్సిన చోటనే కదా అక్కడ అది నీకు అవసరం, జనానికి సాయం చేయడానికి కొంత స్కోప్ ఉంటుంది అక్కడ. అట్లా యూ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్, పేరు వస్తుంది మీకు అడ్వకేట్గా. అరే రఘన దగ్గరికి పోతే ఎట్లాంటి కేసు అయినా గెలుస్తామనే ఒక ఆశ వచ్చినప్పుడు పార్టీస్ అనే బౌండరీస్ దాటిపోతాయి అక్కడ. మీరు హాస్పిటల్ పోవాలి సార్, నేను పలానా డాక్టర్ దగ్గరికి పోతాను అనుకోరు కదా, అందుబాటులో ఎవరు ఉంటారో, మనం ఎంత రీచబుల్ డిస్టెన్స్లో ఉన్నా మనకు డాక్టర్ ఎక్కడ ఉన్నాడని పోతాం. కానీ మీ శత్రువైనటువంటి పార్టీ పరంగా శత్రువైనటువంటి ఎంఐఎం వాళ్ళకి మీరు బెయిల్ ఇప్పించారు ఈ సిచ్యువేషన్? ఆ రోజు ఏ పార్టీలో ఉన్నాను మధు గారు, ఆ పార్టీ నాయకుడు ఏం చెప్తే అదే చేయాలి కదా ఆ పార్టీలో ఉన్నప్పుడు. ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఆ రోజు ఉన్నటువంటి సంఘటన వేరు, అది
నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నేను మీకు, అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఉన్న అడ్వకేట్లు కానివ్వండి, జట్మలాని లాంటి అడ్వకేట్లు కానివ్వండి, లేదా కపిల్ సిబల్ లాంటి గారు అడ్వకేట్, కపిల్ సిబల్ గారు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళ కేసులు చేస్తారా, బీజేపీలో కేసులు చేయరా? సో ద ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్ అండ్ పాలిటిక్స్. కానీ పార్టీలో కొంచెం ఎదగాలంటే ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం లేదంటారా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడం విషయంలో? అంటే వృత్తిని వృత్తి ధర్మంగా మాత్రమే చూసినప్పుడు ఇబ్బంది చూస్తారేమో, వృత్తిని వృత్తి ధర్మంగా చూస్తారేమో, కానీ పార్టీ అధిష్టానం కానీ మీకు ఎవరైతే కాంపిటేటర్గా ఉన్నారో వీళ్ళంతా ఆ దృష్టితో చూసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నీ శత్రువు వచ్చి నిన్ను శరణ్ చూసి నిన్ను నువ్వు తప్ప నాకు అన్నేదా శరణం నాస్తి, నువ్వు తప్ప ఇంకెవరు నాకు సాయం చేయలేడు అని కాలుమొక్కితే ఏం చెప్తుంది హిందూ మతం? పరమత స్థానాన్ని పెంచి పోషించమంటుంది, సర్వే జన సుఖినో భవంతు అంటది. నీ శత్రువు వచ్చి నువ్వు తప్ప ఇంకెవడు దిక్కులేడు అని అన్న తర్వాత ఇంక అంతకంటే గొప్ప విక్టరీ ఏముంటుంది నీకు? అన్యదా శరణం నాస్తి, నువ్వే నన్ను కాపాడు దేవుడా అని అడాడు అన్న తర్వాత కాపాడకపోతే అది మనిషి ధర్మం కాదు కదా, వృత్తి ధర్మం కాదు కదా, నన్ను ఆ కోణంలోనే చూడాలనేది నా విజయం. ఆ కోణంలో మీరు చూస్తారు కానీ పార్టీ చూస్తుందా అనేది నేను అదే చెప్తా ఉన్నా. వేదాలు చెప్పినా, సంస్కృతం తీసుకున్నా, శ్లోకం తీసుకున్నా, చరిత్ర తీసుకున్నా ఏం చెప్తుంది? శరణి చూచి వచ్చినటువంటి శత్రురాజునైనా క్షమించమనే కదా చరిత్ర చెప్పింది. అందుకని ఇంకా నాకు ఎవరు లేరు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప అని వచ్చి అన్యదా శరణం నాస్తి అన్న తర్వాత ఏం చేయాలి నేను? చివరిగా రఘునందన్ రాజకీయ లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు? ప్రజలకు సేవ చేయడం, ఉన్న పరిధిని దాటి ఇంకెక్కువ విస్తరించి. చాలా మంది చెప్తున్నారు సేవ చేయడం ఇలాంటివి ఎలా మీరు ఎలబరేట్ చేయగలుగుతారు? ఇప్పుడు నేను టిఎన్ శేషన్ అనేటువంటి ఒక వ్యక్తిని చూసిన తర్వాత, ఎన్నికల సంఘం చైర్మన్గా ఎన్నికల సంఘంని నడిపించినటువంటి టిఎన్ శేషన్ గారిని చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక బ్యూరోక్రటే ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థను ఇంత ప్రభావితం చేయగలిగితే రాజకీయ నాయకులకి ఉన్న స్కోప్ ఎక్కువ. రఘునందన్ రావు అనేటువంటి ఎమ్మెల్యే గెలిస్తే ఇంత బాగా సేవ చేయొచ్చా, ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేయలేనటువంటి పనులు ఇన్ని చేయొచ్చా అనేటువంటి ఒక రీతిలో పనిచేయాలనేది ఒక తపన తప్ప, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, అన్నీ కావాల్సినవన్నీ సంపాదించుకున్నాను, శక్తి ఉంది, నాకు ఎనర్జీ ఉంది, మాట్లాడగలుగుతాను, నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది, ఇప్పటికీ నల్లకోట వేసుకుంటే నేను అడిగినంత ఫీజు ఇచ్చేటువంటి క్లయింట్లు ఉన్నారు, కాబట్టి డబ్బుల కోసమో ఇంకో దానికోసమో రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలని అనుకోవట్లేదు. ఎస్ అన్ ఎమ్మెల్యే కెన్ డూ లైక్ దిస్. ఒక ఎమ్మెల్యే గారు ఇట్లా కూడా పనిచేయొచ్చా? మిస్డ్ కాల్ ఇస్తే మాట్లాడతారని కొంతమంది ఎమ్మెల్యేలకు పేర్లు వస్తూ ఉన్నాయి కదా, ఆ రకం కూడా మనం పనిచేయవచ్చు, ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయవచ్చు అనేటువంటి లక్ష్యం కోసం. ఒకసారి అవకాశం వచ్చినాక మీరే చూస్తారు కదా మధు గారు. ఓ యూజర్ అడిగారు సార్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అంటే మీకుందో లేదో కానీ రఘుని బీజేపీలో సీఎం అభ్యర్థిగా సీఎం పొజిషన్లో చూడాలని క్వశ్చన్ అడిగారు. ఆ మిత్రునికి నా మీద ఉన్నటువంటి అభిమానానికి ధన్యవాదాలు. ఏదన్నా కేంద్ర పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటి గీతం దాటి బయటకు పోయేటువంటి శక్తి సామర్థ్యం ప్రస్తుతం నాకు లేవు. కాబట్టి కేంద్ర పార్టీ నువ్వు దీనికి సూట్ అవుతావని ఆశిస్తే ఆ మిత్రుడి ఆశ ఆకాంక్ష నెరవేరి అదే రకంగా కేంద్ర పార్టీ ఆలోచిస్తే పార్టీ అవకాశం ఇస్తే నన్ను నేను నిరూపించు. ఎక్కడన్నా చెప్పారో లేదో తెలియదు కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి ఒక్కసారి చెప్పగలుగుతారు? సో ఐ డోంట్ హావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే. సో లిక్కర్లు కానీ ఇతరత్ర కానీ అట్లాంటివి కానీ సమాజంలో చెడు అలవాట్లు అని చెప్పేటువంటి అలవాట్లు ఏవి కూడా నాకు లేవు. ఓకే. నేను పూర్తిగా 100% గాంధీ మార్గంలో పనిచేస్తాను అని చెప్పాను, కానీ కొంత నాన్ వెజ్ అలవాటు ఉంది నాకు. వ్యక్తిగత బలహీనత ఏంటంటే టైం కన్నం తినాలనుకోవడం నాకు ఉన్నటువంటి వ్యక్తిగత బలహీనత. ఎవరైనా నన్ను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఏం సాధారణమైనటువంటి కుటుంబం, చిన్న పల్లెటూరు, అమ్మ నాన్న వ్యవసాయం, ఇప్పటికీ ఊర్లోనే ఉంటారు, మేము ఎంత దిగినా వాళ్ళు ఊరు దాటి వచ్చేది అయితే లేదు, వాళ్ళు అక్కడే ఉంటారు, అదే కష్టజీవిలో అక్కడికి వెళ్ళి వచ్చినాం. ఆ కష్టజీవుల కష్టాలలో పాలు పంచుకోవడానికే గెలవాలనే తప్పన తప్ప ఏదో అడ్డదారులు పోయి అడ్డగోలు సంపాదించుకోలేనటువంటి ఆశ రాజకీయాల్లో మాకు లేదు. సో ఎంతమంది సార్ ఫ్యామిలీ మెంబర్స్? ఒకతే అమ్మాయి నాకు, షీఈస్ అ డాక్టర్ ఫ్రమ్ గాంధీ. ఓకే. షీ హెస్ బిన్ సెటిల్డ్, షీ గోట్ మ్యారీడ్ లాస్ట్ డిసెంబర్. రైట్. సో నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్సెప్ట్ డూయింగ్ సర్వీస్ టు ద పార్టీ అండ్ నేషన్. ఓకే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అవకేషన్స్ అండ్ అదర్ థింగ్స్. రైట్. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా ఎప్పుడు చెప్పినా పార్టీ పని కోసమే తప్ప ఇంకొక పని చేయడం నాకు అలవాట్లేదు. మీ రాజకీయ వారసురాలుగా మీ కూతురు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఐ డోంట్ థింక్ నవ్ ఓన్లీ షీఈస్ అ బిజీ డాక్టర్. ఓకే. తన ఇంట్రెస్ట్ ఉంది వస్తానంటే మాత్రం ఐ విల్ ఎంకరేజర్. రైట్. ఇఫ్ షీఈస్ నాట్ కంఫర్టబుల్ విత్ పాలిటిక్స్ ఆఫ్టర్ సీయింగ్ మీ, ఐ కాంట్ సే ఎనీథింగ్. రైట్. థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రఘునందన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం.